పోరాడాల్సి వస్తే సింహంతో పోరాడు. ఓడినా చనిపోయినా వీరుడిగానే మిగిలిపోతావు. ఓటమిని ఓడించడానికి ధైర్యం కాదు కావాల్సింది, ఓర్పు కావాలి. ఓర్పుతో ఎదురు చూడలేని వ్యక్తి ఎప్పటికీ విజయాన్ని సాధించలేడు. తుఫాన్లను తట్టుకుని నిలబడగలిగేవే బలమైన చెట్లు. అలాగే జీవితంలో బలమైన కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు. జీవితం మొత్తం ఎగుడు దిగుడు దారుల్లోనే సాగిపోతుంది. అయితే పైకి వెళ్ళేటప్పుడు పొగురు పెరగకుండా, కిందకు వచ్చినప్పుడు బాధపడకుండా ముందుకు వెళ్ళిపోయేవాడే నిజమైన విజేత. మనం మన జీవితాన్ని ఎంత గొప్పగా చూస్తామో అంత గొప్పగా మారుతుందది. జీవితంలో ఎదగడానికి డబ్బును జోబులో ఉంచుకోవాలే కానీ ఆలోచనల్లో కాదు. 10 మందిలో ఉండటం గొప్ప కాదు, ఎంతమందిలో కలిసిపోయామన్నదే గొప్ప. అందరి మధ్య ఉంటూ అవసరానికే మనుషులు అనుకుంటూ ఉంటే ఓ రోజుకు నీ నీడ కూడా నీ వెంట రాదు. మనిషికి పరిపక్వత సంవత్సరాలు గడిచే కొద్దీ రాదు, జీవితంలో ఎదురు దెబ్బలు తగిలితేనే వస్తుంది. జీవితం ఓ ఆట, ఆడిగెలు. జీవితం ఓ ప్రయాణం, ముందుకు సాగిపో. జీవితం ఓ యుద్ధం, పోరాడిగెలు. జీవితం ఒక సమస్య, పరిష్కరించు. జీవితం ఒక రహస్యం, పరిశోధించు. జీవితం ఓ నాటకం, నీ పాత్రను ప్రదర్శించు. జీవితం ఓ ఛాలెంజ్, ధైర్యంగా ఎదుర్కో. జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయినా గెలవడానికి మరో అవకాశం ఉంటుందని ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకు. కష్టాలొచ్చాయని, జీవితంలో అన్యాయం జరిగిపోయిందని కన్నీరు కారిస్తే ఓదార్చే చేతులు కన్నా చుట్టూ కాటేసే కూరలే ఎక్కువగా ఉన్నాయి మన మధ్య. నేటి సమాజానికి రక్తం రుచించినట్లుగా కన్నీళ్లు రుచించవు. అదృష్టం కావాలంటే ఎదురు చూడాలి, అవకాశం కావాలంటే సృష్టించుకోవాలి. అందరితో కలిసి చెడుదారిలో వెళ్లే కన్నా ఒంటరిగా మంచిదారిలో వెళ్లడం ఉత్తమం. చేస్తున్న పనిని మధ్యలో ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు, కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు మీకు ఎవ్వరూ కనపడరు. విజయాన్ని సాధించేవాళ్ళు ముఖ్యంగా ఈ 2 లక్షణాలను కలిగి ఉంటారు. 1 నిశ్శబ్దమైతే, 2 చిరునవ్వు. జీవితంలో ప్రతిసారి ఇతరుల నిర్ణయాల కోసం ఎదురు చూస్తుంటే నీ జీవితం నరక ప్రాయమవుతుంది. అందుకే సొంతంగా నిర్ణయం తీసుకోవడం నేర్చుకో. స్వధర్మాన్ని అనుసరించడం అలవాటుగా మార్చుకో. యుద్ధంలో గెలవడం అంటే శత్రువును చంపడం కాదు, ఓడించడం. సాధించడం వీరుడి లక్షణం, త్యాగం చేయడం గొప్పవాడి లక్షణం. సమర్థులు ఇంటిలోనే ఉండిపోతే అసమర్థులు రాజ్యమేలుతారు. కన్నీళ్లు ఆపుకోవడం కష్టం కాదు, కానీ గుండెల్లో నుంచి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని నవ్వుతూ మాట్లాడటమే ఎంతో కష్టమైన పని.